అయ్యలాంటిది, జిమ్కి అయ్యలాంటిది, దండి పెట్టింది. ఇవి మన శక్తి సామర్థ్యాల అనుసారం ఎంత వీలైతే అంత చేయొచ్చు. కానీ జిమ్ వ్యాయామాలు శరీరానికి ఉజ్జు నుజ్జు చేసేసి జిమ్ చేసిన వాళ్ళని అడగండి, భవిష్యత్తులో పెయిన్ కిల్లర్స్ వాడతారు, జాయింట్ పెయిన్స్ ఇస్తారు. కానీ భారతీయ పరంపర వ్యాయామాలు ఇష్టానుసారంగా శక్తి సామర్థ్యాల అనుసారంగా ఎంత ఎక్కువైతే అంత ఎక్కువ, ఎంత తక్కువైతే అంత తక్కువ చేయగలం. దండు బయటకులు అని ఉంటాయి. బయటకులు వచ్చేసి 8 ఉంటాయి, దండులు 12 ఉంటాయి. సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అంటారు. దృఢమైన శరీరంలోనే దృఢమైన మనసు ఉంటుంది. వీక్ శరీరంలో వీక్ మనసు ఉంటుంది, ఎంత మంచి శరీరం ఉన్నా లేపుకొని పోతుంది. అందుకే శరీరాన్ని దృఢంగా ఉంచుకోవాలి. శరీరాన్ని వ్యాయామం చేసి దృఢంగా ఉంచితే లోపల ఉన్న మనసు దృఢంగా ఉంటుంది. అయితే మన పూర్వీకులు ఈ భారతీయ పరంపర వ్యాయామాలు చెప్పారు. ఫస్ట్ సాధారణ అర్థ బయటగానే ఉంటుంది, నా ముందు ఉన్న యువకులు ఎవరైనా చేయగలిగితే చేయొచ్చు, ఇవి నిలబడి చెయ్యండి, నిలబడి చేయగలిగే వాళ్ళు. ఇది సాధారణ అర్థ బయటక. రెండవది సాధారణ పూర్ణ బయటక్. లేచిన తర్వాతనే వదలాలి, శ్వాస తీసుకోవాలి, వదిలేయచ్చు ఇబ్బందిగా ఉంటే. కానీ శ్వాస అంతర్కుంభకంలో శ్వాసను బంధించి చేస్తే దృఢమైన వ్యాయామాలు ఎక్కువ చేయగలం, బూస్ట్ అవుతుంది ఎనర్జీ. ఇది సాధారణ పూర్ణ బయటకు, దీని పేరు పూరా బయటం. తరువాత ఉంటుంది రామ్మూర్తి బయటం. ప్రొఫెసర్ రామ్మూర్తి గారు, ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం వాసులు, వారు ఇలా చేసి ఛాతి మీద హాతి ఎక్కించుకున్నాడు. హాతి మీన్స్ ఏనుగు, బల్ల పెట్టుకుని ఏనుగు ఎక్కించుకున్నాడు. రైలు ఇంజన్ ఇలా కదులుతూ ఉంటే దాన్ని ఇలా ఆపాడు. అంత బల సామర్థ్యాలు వస్తాయి భారతీయ పరంపర వల్ల. రామ్మూర్తి బయట ఇలా శ్వాసని తీసుకొని బంధించి ఉంచాలి, టైట్గా కూర్చోవాలి, వదలొద్దు, టైట్గా కూర్చోవాలి, వదలొద్దు, స్టేట్. మళ్ళీ స్లోగా లేచిన తర్వాత వదలాలి. ఇలా 2-3 చేస్తే చాలు. చలి పారిపోతుంది చలికాలంలో, పార్ట్స్ లోపల ఇంటర్నల్ ఫిజికల్ పార్ట్స్ దృఢంగా అవుతాయి, మజిల్స్ నర్వస్ స్కెల్టల్ సిస్టమ్ స్టాండర్డ్ అవుతుంది. ఇది రామ్మూర్తి బయట. నెక్స్ట్ మనం చేస్తాం హనుమాన్ పహల్వాన్ బయటక్. హనుమాన్ హమారే పహల్వాన్ థే, వహీ హమారే ఐకాన్ థే, వహీ మహాన్ థే. కుచ్ లోగ్ సల్మాన్ కో ఐకాన్ కహనే లగే. హనుమాన్ హమారా ఐకాన్, రోల్ మోడల్, శాకాహారి. ఇప్పుడు చేస్తాం హనుమాన్ పహల్వాన్ బయటక్. కొంచెం కాళ్ళ మధ్య గ్యాప్ ఉంచుతాం, చేతులు ముందు వైపు, ఇలా శ్వాస తీసుకొని సాగదీసి ఇలా టైట్గా లేచిన తర్వాతనే వదిలేస్తాం, శ్వాస బంధించి. ఇది అయింది హనుమాన్ పహల్వాన్ బయట. తర్వాత ఉంటుంది పహల్వాన్ బయట కానీ, వన్ జంప్ కమ్ బ్యాక్. అయిపోయిన తర్వాత వదిలితే మంచిది, లేదు కుదిరేదంటే జంప్ చేసి వదలొచ్చు. వేళ్ళ మీదనే పడితే స్ప్రింగ్ బాల్ లాగా పడాలి, ఎంత పడితే అంత లేవాలి. కొందరు మట్టి బెల్లలాగా పడతారు, పడితే అక్కడే అతుక్కొని ఉంటారు. ఇలా ఉండాలి, బాడీ అదుపులో ఉండాలి. ఇలా ఎవరి బాడీ అయితే అదుపులో ఉంటుందో వ్యాయామం చేసి వాళ్ళ మనసు అదుపులో ఉంటుంది, దృఢంగా ఉంటుంది. ఇది పహల్వాన్ బయటక్. సెకండ్ టైప్ ఆఫ్ పహల్వాన్ బయటకు ఉంటుంది, 1 2 3 మళ్ళీ వెనక్కి, 1 2 3 మళ్ళీ వెనక్కి, 1 2 3 మళ్ళీ వెనక్కి. ఇది పహల్వాన్ బయటక్. తర్వాత 3 రకాల హనుమాన్ బయటకులు ఉంటాయి. మనం యోగి ట్రాకింగ్లో చేశాం, ఇలా చేతులు స్టే,
మధ్యలో శ్వాస తీసుకోవాలి. ఇది తర్వాత ఇది ఇలా ఇది యోగిక్ జాగింగ్లో దీన్ని అలా ఇలా అసలు ఇలా చేస్తా. ఇది హనుమాన్ బైఠక్, లాస్ట్ హనుమాన్ బైఠక్. జై బజరంగ్ బలి కీ. జిస్కా శరీర్ వజ్ర కీ తరహ హై ఉన్కా నామ్ హై వజ్రంగ్ బలి. ఆ వజ్రం లాంటి శరీరం ఉన్న వజ్రంగ్ బలిని కాస్త బజరంగ్ బలి చేసేసింది. జిస్కా శరీర్ వజ్ర కీ తరహ వో హై హనుమాన్ హనుమాన్ మహారాజ్ వజ్రంగ్ బలి. ఇలా శ్వాస తీసుకోవాలి. ఇది బైఠక్లు అంటారు వీటిని. ఇప్పుడు ఉండే దండులు, దండులది వేరే వీడియో తీసుకుంటే తీసుకోవచ్చు.